మహబూబ్నగర్ జిల్లా గత ఉద్యమ సందర్భంలో ఏ మూలకు పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా నేను దుఃఖంతో పోయేది, కళ్ళలో నీళ్ళు వచ్చేది. ఆ రోజులలో ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికి ఉండే, నాతో పాటు తిరుగుతూ ఉండే. ఆయనే చెప్పినాడు, మహబూబ్నగర్ దరిద్రం పోవాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఎంపీగా పోటీ చేయాలి, ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు, మిమ్మల్ని గెలిపిస్తారు, అప్పుడైతే మీకు అనుభవం వస్తుందని చెప్తే నేను ఇదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన. లక్ష్మారెడ్డి గారే ముందుండి ఆ పార్లమెంట్ ఎన్నిక తన భుజాల మీద వేసుకొని ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించింది లక్ష్మారెడ్డి గారని మనవి చేస్తూ ఉన్నా. ఏ రోజుకైనా మహబూబ్నగర్ చరిత్రలో ఒక కీర్తి శాశ్వతంగా ఉంటుంది. 15 ఏళ్ళు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం కూడా చిరస్థాయిగా మహబూబ్నగర్కి ఆ కీర్తి ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకనాడు జయశంకర్ గారు నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్ వెళ్ళడానికి ఆ నవాబ్పేట ఉన్న చిన్న అడవి గుండా మహబూబ్నగర్ వస్తూ ఉన్నాం. అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ ఆ పక్కన వస్తూ ఉన్నాం. అక్కడ ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి లైట్లలో కనబడే చెట్లు చూసి మేము అనుకున్నాం, మనుషులు కాదు, చివరికి మహబూబ్నగర్లో అడవి కూడా బక్క పడిపోయింది, సన్న